జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో స్థానిక ఎంపీటీసీ రజిత మురళీధర్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఢిల్లీ అధికార ప్రతినిధి మంద జగన్నాథం ముఖ్య అతిథిగా హాజరై తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో స్థానిక ఎంపీటీసీ రజిత మురళీధర్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఢిల్లీ అధికార ప్రతినిధి మంద జగన్నాథం ముఖ్య అతిథిగా హాజరై తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడటం జరిగింది. త్వరలో మల్లమ్మకుంట జూలకల్లు వల్లూరు రిజర్వాయర్లు పూర్తి అవుతాయని తెలిపారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుందని తెలిపారు. అల్లంపూర్లో తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహాం విజయం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వస్తూ దాదాపు ఒక 40-50 సంవత్సరాల నుంచి ఎండిపోయిన మన ఆదేశాల నీళ్ళు మాత్రమే సంతోషం చెప్పడానికి సందేశం పూర్తి స్థాయిలో రాకుండా కానీ నీళ్ళ ప్రవాహం మొదలైంది. ఇది అదనపు నియోజకవర్గాన్ని కేసీఆర్ గారికి పెట్టిన ఆఖరి నియోజకవర్గంలో ఆఖరి ఎక్కడైనా కూడా నియోజకవర్గాల అందుకనే జాగ్రత్తగా లేదా మనం ఎప్పుడు వాళ్ళకు చేసి పెట్టాలి పనులు. సరే కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేము. చేసే వాటిని ఈనాడు నేను కనుక ఆ రోజు పట్టుబట్టి కూడా అన్నింటి తుమ్మిళ్ళు వస్తుండే రిజర్వాయర్ రావు కాబట్టి పట్టుబట్టి అన్నాడు. అందరూ వచ్చిన పాప అన్నాడు మన పాడు.